అవమానం చేస్తారా మీరు? హా, ఇదా పరిపాలన? ఇక చూడు, నువ్వు ఒక్క హామీ అన్న ఇచ్చినావానే నాకు అర్థమైతే లేదు. నీ హామీల బతుకు, నీ హామీల కథ ఎట్లున్నదో చెప్పనా? అరే రే రే, ఏం ఏం పరిపాలన నీది, ఏం కథ, నువ్వేం చేస్తున్నావు? కనీసం ఏమన్నా అర్థమవుతుందా? ఈయన పరిపాలన చూస్తే నాకు తెలిసి దిక్కులే బిక్కటిలు భయపడతాయేమో. దిక్కులే బక్క, ఓ రంజిత్ భాయ్ నేను రా, నన్ను ఎందుకు అనవసరంగా లాగుతున్నాయి అని అంటాయో. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ వీళ్ళు చెప్తా ఉంటే, ఇవన్నీ చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఇవన్నీ చూస్తూ ఉంటే భయం అవుతుంది కావచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియదు కదా, ఇవన్నీ ఇవన్నీ చూస్తూ ఉంటే భయం అవుతుంది కావచ్చు. నాకు తెలిసి పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఎంత ఉన్నది అంటే అసలు ఘోరమిగా. ఇక దీని గురించి చెప్పాల్సిన అవసరమూ లేదు, దీని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఒక్కటి ఒక్కటి కాదు, రెండు కాదు, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వీళ్ళు ఏం చేసిర్రు అనేది ఒక్కొక్కటి చెప్తా చూడుర్రి మీరే. అరే ఎంత ఘోరం, ఏం పరిపాలన ఇది, ఏం కథ. తెలంగాణ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడు ఏందని, ఈయన ఏం చేసిండో చెప్తా నేనూరి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, గుంపు మేస్త్రి అలియాస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంత బిడ్డలకు చేసిన అతి భయంకరమైన నష్టం ఏందో చెప్తా. 420 భోగ సామీలు ఇచ్చిండ, దాంట్లో ఆసరా పింఛను ప్రతీ నెల 4000 రూపాయలు ఇస్తా అని చెప్పింది, వచ్చిందా? రాలే. వికలాంగుల పింఛన్ ప్రతీ నెల 6000 రూపాయలు ఇస్తాను, వచ్చిందా? బోగస్ చేసిండా లేదా? బోగస్ ముచ్చట్లు ఇవన్నీ. రైతులకు 2 లక్షల రుణమాఫీ చెప్తా అని చెప్పిండు, బోగస్ ముచ్చట. రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిందా? కాలే. అంటే అబద్ధాల కోరు ఎట్లా చెప్తుండో చెప్తున్నా. రైతు భరోసా ప్రతి సంవత్సరాన్ని ప్రతి ఎకరాకు 15000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇది పెద్ద బోగస్ ముచ్చట. కౌలు రైతులకు ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకు 15000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇది పెద్ద బోగస్ ముచ్చట. అబద్ధాల కోరు ఇవన్నీ నెరవేర్చలే. వ్యవసాయ కూలీలకు 12000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇది పెద్ద బోగస్ ముచ్చటే. పండించిన ప్రతి ధాన్యానికి క్వింటాన్కు 500 రూపాయలు ఇస్తా అన్నాడు, సన్నవర్లకే ఇస్తా అని చెప్పేసి లంగముచ్చట్లు చెప్తున్నారు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ బుంబాబరకు 100000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, తుస్సుం అన్నది ఏడొచ్చింది. ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు, ఏడిచ్చిండు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఏ దేంట్లోకెళ్ళి తీసుకొచ్చి ఇస్తాడు, ఏ బంగారు గంటలకెళ్ళి తీసుకొస్తాడు? ఇది బోగస్ ముచ్చటే, ఇది తుస్సు అన్నది. 200 యూనిట్ల ఉచిత కరెంట్, అదైతే దిక్కు ఎక్కడున్నదో ఏం పాదం, పాపం కరెంటు తనకు తానే వెతుకులాడుకుంటుంది కావచ్చు. నన్ను ఫ్రీ అన్నారు ఏడిత్తాలని. ఇందిరా మహిళకు 5 లక్షల రూపాయలు అన్నారు, ఎడవైంది 9 నెలలు, తుస్సు అన్నది. నా 100 రోజులలో ఇస్తా అన్నావు ఇవన్నీ. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటిస్తానం, 10 లక్షల రూపాయలకు సంబంధించి రుణాలు బోగస్ ముచ్చట, ఎడ జరిగిందిరా సన్నాసులు. తెలంగాణలో ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అట, సిగ్గుండాలి ఇంక ఇలాంటి హామీ లేనికి. 200000 ఉద్యోగాలు గెలిచిన సంవత్సరం లోపే 200000 మీ ముఖాలకు 200000 ఇస్తారు మీరు, 200000 ఇచ్చే ముఖాలు మీ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ప్రతీ నెల 4000 రూపాయలు ఇయ్యి ఏ పార్టీతో అయ్యి ఇయ్యవయ్యా, అయ్యి నువ్వు తావు, నీ వల్ల అవుతుంది. ప్రభుత్వ టీచర్లకు, దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ నర్సులకు, డాక్టర్లకు, కాంట్రాక్టర్ అవుట్సోర్స్ ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తారీఖు జీతాలు ఇచ్చినవా? ఏ పోదాంపా, ఏడిచ్చినావు చూపెడు దూపా, ఇచ్చినావు నువ్వు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు ఏడ చేసినావు? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం, పెద్ద బోగస్ ముచ్చట చేసినావు ఇది. కాలేజీకి వెళ్ళే ప్రతి అమ్మాయికి ఉచిత స్కూటీ, నువ్వు మీ ముఖాలకు, మీ బ్రతుకులకు, మా ఆడబిడ్డలకి ఇంకా స్కూటీలు ఇస్తారు. అఘాయిత్యాలు జరగకుండా చాలు, ఆడికే 10000 చాలు. కాలేజీ వెళ్ళే ప్రతి అమ్మాయికి, అబ్బాయికి ఉచితంగా ల్యాప్టాప్లు. ఎందుకు మీ దగ్గర ఉన్నాయిగా ల్యాప్టాప్లు? ఏడేడు అక్రమాస్తులు, ఏడేడు రాత్రి ఎవరిని బెదిరించాలి, అవన్నీ చూస్తాను కదా గజ్జుడు. దళిత బంధు కింద దళితులకు 12 లక్షల రూపాయలు, ఓ కొడుక ఏం బోగస్ ముచ్చట్లు, ఏం లంగ ముచ్చట్లు ఇచ్చిళ్ళు ఇవన్నీ మీరు. పేద విద్యార్థులకు చదువులకు సహాయం 10 లక్షల రూపాయల, ఇది పెద్ద బోగస్. దొంగలీలు, విదేశాలలో చదువుకునే విద్యార్థులకు 25 లక్షల రూపాయలు, ఎంతమందికి ఇచ్చిళ్ళు 9 నెలల్లో? మీ తలకాయ ఇస్తారు. యువ వికాసానికి 5 లక్షల రూపాయలు, మీరు మీ శత పరిపాలనకి ఇంకా యువ వికాసం వల్ల. 60 రూపాయలకు లీటర్ పెట్రోల్, 40 రూపాయలకు లీటర్ డీజిల్, ఏడవనేది ఎలకపొక్కలు ఏమన్నా దాసుకున్నదా? సిగ్గు అనిపిస్తలేదు, ఈ హామీలను ఇచ్చి నెరవేర్చలే మరి తెలంగాణ ప్రాంత బిడ్డలు నన్ను తీరుతారు పొల్లు పొల్లని, లంగముచ్చట్లు ఇచ్చిన అని అనిపిస్తలేదు. ఏమైపోయింది ఏమైపోయింది చెప్పరాదు, ఇవన్నీ అడవేని
అన్నీ సిగ్గుమాలిన బోగస్ ముచ్చట్లు ఇచ్చి అన్ని 420 హామీలు ఇచ్చి మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు. ఈ సన్నాసులు మాట్లాడుతున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు, లత్తకూరు హామీలు ఇచ్చి ఇవాళ తెలంగాణ ప్రాంత బిడ్డలకు. ఇక చూడు, హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డికి